హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబే టాపిక్ ఏంటంటే మనకు పాలసీకి సంబంధించి సెకండ్ కౌన్సిలింగ్కి మనకు అలాట్మెంట్ ఆర్డర్స్ అయితే చాలామందికి వచ్చేసాయి చాలా మందికి మెసేజ్ కూడా రాలేదు దీనికి రీజన్స్ ఇలాంటివి మొత్తం సెకండ్ కౌన్సిలింగ్ గురించి అలాట్మెంట్ ఆర్డర్స్ ఎలా డౌన్లోడ్ చేయాలి వాటన్నిటి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఇవాళ వీడియోలో అయితే ప్రొవైడ్ చేస్తాను అనమాట కాబట్టి వీడియో అయితే యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఇక టాపిక్లో వెళ్ళే ముందుగా నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ టాపిక్లో వెళ్ళిపోయినట్టయితే మనకు యాక్చువల్గా మనకు ఫిఫ్టీన్త్ నవంబర్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ పిఎం తర్వాత మనకు అలాట్మెంట్ ఆర్డర్స్ అనేది రిలీజ్ అవ్వాల్సి ఉంది బట్ మనకు దానికి ముందే కూడా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని నేను మార్నింగ్ చేసిన వీడియోలు అయితే చెప్పాను అనమాట బట్ ఇక్కడ చాలామందికి రిలీజ్ అయితే అయ్యాయి బట్ చాలామంది అయితే డౌన్లోడ్ చేసుకుంటూ ఉన్నారు బట్ కొద్దిమంది ఏం చెప్తున్నారంటే మెసేజ్ రాలేదు అసలు మెసేజే రాలేదని చెప్తున్నారు ఫ్రెండ్స్ మనకు ఆఫ్టర్ సిక్స్ మేబీ మెసేజ్ వస్తాయి బట్ దానికంటే ముందు ఎలానో మనకు నెట్లో ఈ యొక్క అలాట్మెంట్ ఆర్డర్స్ ఉంచారు కాబట్టి మీరు ఏం చేయాల్సి అంటే మెసేజ్ అనేది మనకు జస్ట్ నోటిఫికేషన్ ఇవ్వడానికి మాత్రమే మీకు సోన్ సో అలాట్ అయ్యింది మీరు నెట్లో వెళ్ళి తీసుకోండి అని జస్ట్ నోటిఫికేషన్ ఇవ్వడానికి మాత్రమే మెసేజ్ వస్తేనే కన్ఫర్మ్ మెసేజ్ రాకపోతే కన్ఫామ్ కాదు అని మంది ఇక్కడ పాయింట్ అయితే కాదు ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎవరన్నా కానీ సెకండ్ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టినట్లయితే ఏదో ఫస్ట్ కౌన్సిలింగ్లో మనకు సీట్ నచ్చక వేరే కాలేజ్ చేంజ్ చేసుకునే వాళ్ళు లేదంటే డైరెక్ట్గా సెకండ్ కౌన్సిలింగ్లో పెట్టేవాళ్ళు వాళ్ళందరూ మెయిన్ ఇప్పుడు నేను ఏదైతే పోర్టల్ అయితే ఓపెన్ చేశానో ఈ పోర్టల్ అయితే ఓపెన్ చేయండి అంటే ఫ్రెండ్స్ ఫస్ట్ ఒకసారి మీరు మొబైల్లో ట్రై చేయండి మీకు ఓపెన్ అయిందంటే మీరు ఫర్దర్గా ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళేసి మీరు ప్రింటౌట్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు పాలిసెట్ వెబ్సైట్ ఓపెన్ చేస్తేనే మనకు ఇలా మెయిన్ స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట ఇట్లా మనకు ఇలా స్క్రీన్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు క్యాండిడేట్ లాగిన్ అని ఉంది కదా క్యాండిడేట్ లాగిన్ అన్న దాని మీద మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసి మీరైతే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు మీకు ఇక్కడ ఒక అకౌంట్ ఉంటుంది అందులో మీరు లాగిన్ అయ్యి అందులో మీకు అలాట్ అయితే అలాట్మెంట్ ఆర్డర్ దాంతోపాటు జాయినింగ్ రిపోర్ట్ ఆన్లైన్ కౌన్సిలింగ్ అయితే ఐసీఆర్ ఫామ్ అనేది మీకు అక్కడ క్లియర్గా అనేది ఉంటాయి అనమాట ఇక్కడ లాగిన్ అవ్వడానికి మనకి ఏం కావాలంటే ఫ్రెండ్స్ మీకు మెసేజ్ వచ్చి ఉంటుంది లాగిన్ ఐడి లాగిన్ ఐడి కన్ఫామ్గా ఉండాలి దాంతోపాటు మీకు పాలసీ పాలసీ హాల్ టికెట్ నెంబర్ కూడా ఉండాలి దాంతోపాటు మీరు ఏదైతే ఈ యొక్క ఆన్లైన్ కౌన్సిలింగ్ చేసేటప్పుడు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు మీరు పాస్ పాస్వర్డ్ అనేది జనరేట్ చేసుకుంటారు ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి ఆ తర్వాత ఫ్రెండ్స్ మీరు ఏం చేయాలంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత మనకి ఇక్కడ ఎంటర్ వాల్యూ అని పైన ఇక్కడ ర్యాండమ్ నెంబర్స్ మనకు ఆల్ఫాబెట్స్ ఇచ్చారు కదా ఇది అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎంటర్ చేసి సైన్ ఇన్ అయిన వెంటనే మీకు అక్కడ పీడిఎఫ్స్ అనేది కనపడిస్తాయి ఒకవేళ మీకు సెకండ్ కౌన్సిలింగ్లో సీట్ అలాట్ అయినట్లయితే అక్కడ మీకు పీడిఎఫ్స్ చూపించు చూపిస్తూ నివ్ అని క్లియర్గా కనపడిస్తుంది అలా వచ్చినప్పుడు మీరు దాని మీద క్లిక్ చేసి మీరు దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అది మీకు అలాట్మెంట్ ఆర్డర్ జాయినింగ్ రిపోర్ట్ అందులోనే ఐసిఆర్ ఫామ్ కూడా ఉంటుంది ఎవరైతే సెకండ్ కౌన్సిలింగ్ కొత్తగా చేస్తుంటారో అలానే మనకు ఫస్ట్ కౌన్సిలింగ్ చేసిన వాళ్ళకు కూడా ఐసిఆర్ ఫామ్ అనేది ఉండొచ్చు కాబట్టి మనకి ఇక్కడ ఏంటంటే మీరు ఇలా సైన్ అయ్యి అందులో మీకు ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో అవైతే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ మెసేజ్ వచ్చిన వాళ్ళకే డాక్యుమెంట్స్ ఉంటాయి రాని వాళ్ళకు ఉండవు అని కాదు మనకి మెసేజ్ రావడానికి మేబీ లేట్ అవ్వచ్చు బట్ అందరూ అయితే ఒకసారి ట్రై చేయండి ఎవరికన్నా మనకి ఇక్కడ ఈ యొక్క పీడిఎఫ్ ఏం లేవు అక్కడ అనుకుంటే వాళ్ళకి సీట్ అలాట్ అనేది ఇది అవ్వనట్టు ఒకవేళ పీడిఎఫ్స్ ఉన్నట్టు వాళ్ళకి సీట్ అలాట్ అయినట్టు దాన్ని మీరైతే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది తిరిగి మళ్ళీ మీరు కాలేజీలో ఎప్పుడు సబ్మిట్ చేయాలి అంటే ఇక్కడ మనకు స్పెసిఫిక్ డేట్ అయితే ఏం లేదని మనకైతే చెప్తున్నారు బట్ అయినప్పటికీ మనకేంటంటే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీరు మీకు అయిన కాలేజ్కి వెళ్ళి మీరైతే ఇక్కడ అయిన కాలేజ్కి వెళ్ళి మీరైతే సబ్మిట్ చేయండి సబ్మిట్ చేసిన తర్వాత మీకు అక్కడ క్లాసెస్ అనే వాళ్ళు చెప్తారు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి ఏంటి అని అలా మీరు వెళ్ళేసి క్లా క్లాసెస్ అయితే మీరైతే వెళ్ళి వినండి ఫ్రెండ్స్ మెయిన్గా ఇలా ఈ పోర్టల్ ఓపెన్ చేసి మీరైతే చెక్ చేసుకోండి మీకు పీడిఎఫ్ కనపడించాయంటే మీరు ఫర్దర్గా నెట్ సెంటర్కి వెళ్ళేసి మీరు అక్కడ సేమ్ ఈ ప్రొసీజర్ ఎలా చేశారో అదే ప్రొసీజర్ అక్కడ నెట్ సెంటర్ అతను చెప్తే మీరు అతను చేస్తాడు అక్కడ మీరు మళ్ళీ ఈ ఫార్మ్స్ అనేవి ప్రింట్అవుట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఇలా మీరు అయితే చేయండి ఫ్రెండ్స్ మెసేజ్ రాలేదని ఫీల్ అవ్వడం అయితే కాదు మెసేజ్ అనేది జస్ట్ నోటిఫికేషన్ మాత్రమే ఫర్దర్గా మనకు మీ యొక్క లాగిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ కనపడిస్తే మీకు అలాట్ అయినట్టు కనపడకపోతే మీకు అలాట్ అనేది అవ్వనట్టు ఫ్రెండ్స్ ఇక్కడ మేజర్ డౌట్ ఏంటంటే చాలామందికి ఆ సెకండ్ కౌన్సిల్లో సీట్ అలాట్ అయితే ఫస్ట్ కౌన్సిల్లో వచ్చిన సీట్ పోతుందని చాలామందికి డౌట్ వన్స్ సెకండ్ కౌన్సిల్ లో మీకు సీట్ అలాట్ అయిందే కన్ అలాట్ అయ్యింది అంటే కన్ఫామ్గా మీకు ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన సీట్ అనేది క్యాన్సిల్ అయ్యి ఆ ప్లేస్లో మనకు ఈ సీట్ అనేది ఇస్తారు ఒకవేళ ఎవరికైనా సెకండ్ కౌన్సిలింగ్లో సీట్ రానట్టయితే వాళ్ళకి ఏం బాధపడాల్సిన అవసరం లేదు ఫస్ట్ కౌన్సిలింగ్లో ఏదైతే కాలేజ్ సీట్ వచ్చిందో ఆ కాలేజ్లో వచ్చిన సీట్ అనేది అలానే ఉంటుంది కాబట్టి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు పెద్ద ఓవర్థింక్ అయితే చేయాల్సిన అవసరం అయితే లేదనమాట బట్ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే సెకండ్ కౌన్సిలింగ్కి సంబంధించి అలాట్మెంట్ ఆర్డర్స్ అయితే రిలీజ్ అయిపోయాయి వాటి సంబంధించి డౌన్లోడ్ ఎలా చేసుకోవాలని మాత్రం మాత్రమే ఈ వీడియో అయితే చేస్తున్నా ఫ్రెండ్స్ ఫర్దర్గా ఈవినింగ్ ఇంకో వీడియో పెట్టడానికి అయితే ట్రై చేస్తా అదేంటంటే మీకు చాలామందికి ఫస్ట్ కౌన్సిలింగ్లో కొన్ని కాలేజ్ సీట్ అలాట్ అయింటాయి సెకండ్ కౌన్సిలింగ్లో కొన్ని సీట్ అలాట్ అయ్యి ఉండవు కొద్ది మందికి సెకండ్ కౌన్సిలింగ్లో సీట్స్ అలాట్ అయి అలాంటప్పుడు మీరు ఏదైతే కాలేజ్ ఉందో ఆ కాలేజ్లో మీ నేమ్ అనేది ఉందా లేదా అని ఎలా చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక కాలేజ్ తీసుకోండి ఇప్పుడు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ విశాఖపట్నం మీరు తీసుకున్నట్టయితే ఆ కాలేజ్ లిస్ట్ ఓపెన్ చేస్తే మీకు అలాట్మెంట్ ఆర్డర్లో ఆ కాలేజ్లో సీట్ అలాట్ అయినట్టు వచ్చింది అన్నప్పుడు మీరు ఆ కాలేజ్ లిస్ట్ ఓపెన్ చేసి స్టూడెంట్స్ లిస్ట్ ఓపెన్ చేసి అందులో మీనేం ఉంది అనుకో కన్ఫామ్గా మీకు అనేది అందులో సీట్ అనేది అలాట్ అయినాడు అట్లా మన కాలేజ్ వైజ్ ఎలా చూడాలనేది నెక్స్ట్ వీడియోలో అయితే క్లియర్గా చెప్తాను బట్ ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్ ఇక్కడ డిస్క్రిప్షన్లో నేను ఈ వీడియో ఈ యొక్క వెబ్సైట్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే విజిట్ చేసి ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఇది ఫ్రెండ్స్ మెయిన్గా మనం ఇవాళ వీడియోలో అయితే తెలుసుకున్నది ఫ్రెండ్స్ వీడియోని అయితే లైక్ చేయండి మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి